అయ్యా మాకు వారం రోజుల నుంచి నీళ్ళు లేవు, ఇక మా పరిస్థితి పొలాలలో నీళ్ళు ఎత్తుకుంటున్నాం, ఇక ఎంతమంది మీద లైన్ కడుతున్నాం, వాళ్ళు పొలం ఎప్పుడో లేస్తలేరు, వాళ్ళు కూడా ఇప్పుడు మేము అడిగి కాలు మొక్కి చాలు చేపించుకొని ఇంత దూరంకి వెళ్ళి మోసుకుంటున్నాం, మేము చూడు పొలం చూడు మేము చూడు మా పరిస్థితి చూడు, మా పరిస్థితి ఏంది, ఇన్ని రోజులు నీళ్ళు రాకుండా మేము ఎట్లా బతకాలా, ఏం తాగాల ఏం చేయాల, అది పొరియంకే రెండో డివిజన్, మాకు వారం రోజుల నుంచి నీళ్ళు రాత్తలేదు సారు, మాకు మా పరిస్థితి ఇగో ఇట్లున్నది, మేము ఇక్కడ నీళ్ళు ఇగో మంది పొలాలలో పోతే మంది పొలాలలో బోర్డు చాలు చెత్తలేరు ఏం చెత్తలేరు, వాళ్ళ ఇలా కాలు మొక్కి ఒక గల్లీలో మంద్ర ఒకలో మనిషి కాలు మొక్కితే వాళ్ళు కొద్దిగా నీళ్ళు చాలు చేసారు, అది కూడా కొద్దిసేపటికే, అది కూడా పర్మిషన్ లేకుండా కొద్దిగా మాకు ఎందుకంటే తాగానీకి ఇత్తురు వాళ్ళు అంతే, ఇంట్లో అయితే ఏం నీళ్ళు లేవు, బాత్రూమ్ పోమన్నా నీళ్ళు లేవు, మాకు ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మంచిగా మాకు నీళ్ళు వస్తుండే, బోర్లు నడుస్తుండే, అన్నీ నడుస్తుండే, ఇప్పుడు ఈ మున్సిపల్లి వాడ నుంచి మాకు ఏ బోరు నడుస్తలేదు, దద్రం ఏం లేదు, బోర్లు కలిపి వారం రోజులు ఆ బోర్లు నడుస్తలేవు, ఈ నీళ్ళ నల్ల నీళ్ళు వస్తలేవు, ఎవి వస్తలేవు, మాకు ఇంత ఘోరాతి ఘోరంగా తయారు చేసారు మాకు మున్సిపల్లిలో కలిపి, మాకు మా పరిస్థితి ఏందయ్యా, మీరు ఓళ్ళు కూడా పట్టించుకుని నాదులు లేడు ఇక్కడ మాకు లేవు, మూడు రోజులే బాధ అవుతుంది, వారం రోజులే, వారం రోజులే